నమస్తే నేను మీ సాంబా వెల్కమ్ టు ద సాంబా షో ముందుగా ఈరోజు చావుకబుర్లు ఏంట హెడ్లైన్ చావుకబులు రాయలేరా హెడ్లైన్స్ రాయలేరాధవరాత్రులం మీరుని మున్సిపల్ ఎలక్షన్స్లో ఓడిపోయిన అభ్యర్థులంతా ప్రజలు మా దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశారని కోర్టులో కేసు వేశారు యాజ్ యూజువల్గా కోర్టు సాక్ష్యాలు లేవని ఆ కేసును కొట్టివేసి సుప్రీం కోర్టుకి వెళ్ళైనా కేసు గెలిచి ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటామని శపథం చేసినా ఓడిపోయిన అభ్యర్థులు జనాలు ఇరవై నాలుగు గంటలు నవ్వించే మీమర్స్ అందరికీ పెట్రోల్ బంకుల్లోని బారుల్లోని సబ్సిడీ ఇవ్వాలని చెప్పి మూడు వందల అరవై మూడో రోజు నిరాహార దీక్ష చేస్తున్న మీమర్స్ సూర్య అన్న హాస్పిటల్లో సిస్టర్స్కి సిస్టర్ అనే పేరు తీసేయాలని చెప్పి గొడవ చేసిన బస్తీ బాలరాజు ఆ గొడవల్లో ఎవరైనా చచ్చిపోతే వన్ ప్లస్ వన్ ఆఫర్లో అంత్యక్రియలు చేస్తామంటున్న బస్తీ బాలరాజు అనుకో ఏ ఎవడే బస్తీ బాలరాజు చావుల దా అంత్యక్రియల్లో వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఏంటి దరిద్రం కాకపోతేనే బాబు ఏ హీరో ఏ హీరో నా దగ్గర ఒకటే ఆర్ఎస్ చేసినట్టు ఆర్ఎక్ష ఏదో పెద్ద గొప్ప సినిమా చేసినట్టు ఎవరో చేయండి ఏ హీరో అయిన ఒకటే మనకి ఆ ఆ చెప్పండి ఏం చేస్తుంటారు మీరు నేనే అండి బస్తి బాలరాజు ఆ ఏం చేశారు అంతకు ముందు ఆర్ఎక్ సన్న ఏదో చెప్తున్నాడు ముందు ఆర్ఎక్ అనే సినిమా చేసానండి వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమా అంటే అదేదో మొత్తం ముద్ర పెట్టేసుకుని ఏదో చేసుకుంటారు అదే కదా సినిమా ఒక పెయిన్ ఒక అసలు అది ఆహా సినిమాలో పెయిన్ సినిమాలో గుండె ఏమైనా ఉంటదా అంటే ఆ సినిమాలో హీరోయిన్ ముద్ర పెట్టేసుకుని అన్ని చేస్తే పెయిన్ తగ్గిపోతుంది డాక్టర్ చెప్పాడు మనకి అది కదండి గుండె కోసి అందులో దాచి ఆ ఎమోషన్ అండి గుండె కోస్తే సరిపోద్ది ఇంకేది కోసుకోకండి చెప్పండి అదేం లేదండి చేద్దాం ఇప్పుడు ఏంటి బస్తీ బాలరాజు ఏదో అంటున్నారు ఏంటి అసలు అది కొత్త క్యారెక్టర్ అండి బస్తి బాలరాజు చాలా డిఫరెంట్గా ఉంటుంది రోజు పొద్దున్న లేచి స్నానం చేసి బండి వేసుకెళ్ళి మా శవాల బండి వేసుకెళ్ళి ఎవర ఎవరైనా ఎక్కడైనా పోతే మా బండిలో ఎక్కించుకొని మా స్నానానికి తీసుకెళ్తామండి ఏంటండి బస్తీ బాలరాజు అంటున్నారు బస్తీలో తిరిగే క్యారెక్టర్ ఏదో అనుకుంటే శవాలు అంటున్నారు అంత్యక్రియలు అంటున్నారు అసలు ఏంటి సినిమా పేరు ఏంటి అసలు సినిమా పేరు చావు కబురు చల్లగా అనుకున్నారు శవాలు అంత్యక్రియలు అనగానే చావు గురించే చుట్టూ తిరుగుతుంది అనుకున్నా చావు కబురు చల్లగా చెప్పండి ఏం చేస్తుంటారు మీరు ఇప్పుడు శవాలు ఏమైనా చచ్చిపోతే వెళ్ళి తీసుకెళ్ళాం వ్యాన్ డ్రైవర్ చేశారంటారు మీరు శవాలు బండి వ్యాన్ డ్రైవర్ సో ఎక్కడ ఏ సెవెన్ లేసినా ఏం చేసినా మనకే వస్తుంది అన్ని ఆల్ రిలీజియన్స్ అందరూ ఒక ఓహో ఇంకా చాలా కొత్తగా ఉండే ఒక లవ్ స్టోరీ ఉందండి లవ్ స్టోరీ అది కొత్తగా అవునండి నేను చెప్తా ప్రతి వస్తాడు ఈ సినిమాలో కొత్తదానం అంటే లవ్ స్టోరీ అంటే ఏముంది నువ్వు ఆ బండి వేసుకుని అలా సెంటర్ దగ్గర రైట్ టర్న్ తీసుకుంటూ ఒక అమ్మాయిని ఎక్కడ చూసి ఉంటావు చూసి దీపే వెంటనే ప్రపోజ్ చేస్తుంటావు ఆ అమ్మాయిలు అందరూ ఎదవలనే కదా లవ్ చేస్తారు పడిపోయి ఉంటుంది అంతేగా లేదు ఇంకా కొత్తగా ఉంటుంది ఇంకా కొత్తగా నేను చెప్తా ఇంకా కొత్తగా అంటే ఎవరో డబ్బున అమ్మాయిని ఎవరినో లవ్ చేసి ఉంటావు ఎత్తుకెళ్ళిపోయి ఉంటావు ఆ తర్వాత కట్ చేస్తుంటారు అంతే కదా లేదు లేదు సాంబా యూ ఆర్ రాంగ్ ఇంకా కొత్తగా ఇంకా కొత్తగా అంటే చెప్తా ఏముంది హీరో హీరోయిన్ కలిపి లింగమార్పిడి చేయించుకుంటారు అంతే కదా ఇది చేయాలి ఏం లేదండి యు ఆర్ రాంగ్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది మా లవ్ స్టోరీ ఇప్పుడు ఆ చూసిన లొకేషన్ ఉందో నేను నాకు అమ్మాయిని చాలా కొత్తగా ఉంటుంది చూసిన లొకేషన్ ఏంటి అంత కొత్తగా ఉండే లొకేషన్ పంపి చూసి నీళ్ళు చూసొచ్చేవింట అమ్మాయిని లేదు లేదు ఏంటి చావు కాడ అమ్మాయిని చూసి లవ్ చేసేవా చావు దగ్గర అమ్మాయిని చూసి లవ్ చేయడం ఏంట ఇదేం కొత్తదాను అదే అదే న్యూ న్యూ జర్నల్ ఇంతకీ ఎవరు చచ్చినోడి కూతురా కాదా చచ్చినోడికి చెల్లు అక్క అయి ఉంటుంది ఎంత సిగ్గుపడుతున్నాడు ఏంటి కొంపతీసేమో రిలేటివ్స్ ఇంటికి ఏమైనా వచ్చిందేమో ఆ సచ్చినోడి పిల్ల ఏంటి చాలా కొత్తగా ఫీల్ అయ్యారు కదా చచ్చినోడు పిల్లమా అసలు ఎటు వెళ్ళిపోతుందండి మన సమాజం చచ్చినోడు పెళ్ళని లవ్ చేయడం ఏంటి అది శవాన్ తీసుకెళ్ళడానికి వెళ్ళి అక్కడ ఏడుస్తున్న దాన్ని ఓదార్చకుండా పోయి లవ్ చేస్తారా లవ్ చేసి ఓదార్స్తాం లవ్ చేసి ఓదారుస్తారు అసలు శవన్ దగ్గర అమ్మాయిని చూసి లవ్ చేయడం అన్న కాన్సెప్ట్ రాసిన శాడిస్ట్ డైరెక్టర్ ఎవరు మా డైరెక్టర్ కౌశిక్ పెగలపాటికి చాలా చాలా మంచి అబ్బాయి అండ్ ఐ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ డైరెక్టర్ చాలా ఫ్యూచర్ ఉంది అసలు ఇంత పాయింట్ ఇలాంటి పాయింట్ తీసుకుని వెంటనే ఫ్యూచర్ అర్థమైపోతుంది అంతలో అంత అద్భుతంగా కనిపిస్తుంది అండి మీకు అసలు మొగ్గుడు పోయి పిల్లం ఏడుస్తుంటే అక్కడ శవాన్ని తీసుకెళ్ళడానికి వెళ్ళి అసలు ఆ లవ్ చేయాలన్న పాయింట్ని జనాలు యాక్సెప్ట్ చేస్తే ఎలా అనుకుంటున్నారు అసలు మీరు అసలు మీకు ఆ డైరెక్టర్ చెప్పినప్పుడు మీరు ఎలా ఒప్పుకున్నారు కాదండి ఇప్పుడు రోజు ఉద్యోగానికి పోయేటోడు ఆడ ఆఫీస్లో పిల్లని చూసి ఇష్టపడతాడు రోజు బడికి పోయేటోడు ఆడ బడిలో పిల్లని చూసి ఇష్టపడతాడు మరి పొద్దున్న లేస్తే నాకు సావులకు పోయేటవాడు సావుకాడ కాకపోతే ఇంకా ఆడ చూసి ఇష్టపడతాడు అమ్మా లాజిక్లు కూడా రెడీగా పెట్టుకున్నారు ఇంకా ఈ సినిమాలో ఆ యాక్ట్ చేసిన వాడి గురించి చెప్పండి ఇంక ఎండు నా వల్ల అయితే కాదు ఈ సినిమాలో నాతో పాటు చాలా మంచి మంచి యాక్టర్స్ యాక్ట్ చేసారండి ఫస్ట్ మొగ్గు చచ్చిపోయిన

అమ్మ సూపర్ మంచి క్యారెక్టర్ ఆమె క్యారెక్టర్ గురించి చెప్పండి ఇప్పుడు ఆవిడెంత మంచి అమ్మ అంటే క్వార్టర్ మంది ఉంటే నైన్టీ నాకు పోసి నైన్టీ ఆవిడ తాగిద్ది నీకు నైన్టీ పోసి ఇంకో నైన్టీ తాగుద్దా అసలు ఏం సినిమా తీసిరాయా మీరు నై అమ్మతో మందు కొట్టాలేంటి అసలు మీ సినిమాలో మీరు ముందు సినిమాలింట్లో ముద్దులు పెట్టేసుకోవడాలు మందులు తాగేడాలు ఈ సినిమాలు తప్ప మామూలు సినిమాలు చేయరా అండి మీరు అసలు నాకు ఇందాక నుంచి వచ్చినప్పుడు డౌట్ అడుగుదాం అనుకుంటున్నాను అయినా మీరు షోకి చొక్కా వేసుకొచ్చారేంటి యూజువల్గా మీరు చొక్కలేరు కదా సినిమాలో క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చొక్కా తీస్తానండి అంతే అంటే క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చొక్కాలు తీసేడాలు క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ముద్దులెట్టేడాలు బాగా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే అన్ని కావాల్సిన సమకూర్చుని పెట్టుకుంటున్నారు కంఫర్ట్ గా చొక్కా అయిపోయినప్పుడు బాడీ చూడలేదా చొక్కా అయిపోయినప్పుడు బాడీ చూడలేదా అంటే బాడీ కోసం చొక్కాలు ఇప్పేసి హీరోయిన్ అన్ని ఫ్లాట్ చేసేద్దాం అని అదో అంతే కదా క్యారెక్టర్ అలా ఉంటాయండి ఇప్పుడు ఈ సినిమాలో లేవులే సరే ఈ సినిమాలో కూడా ఎన్నిసార్లు చొక్క అయిపోయారు ఎన్నిసార్లు ముద్దులు పెట్టేశారు అయ్యో ఈ సినిమాలో లేదండి ఈ సినిమాలో ఎక్కడ చొక్కా అయిపోలేదు హీరోయిన్ కి ప్రతిసారి ఆమె దూరంలో ఉన్నాను అంటే సినిమాలో మొగ్గుడు చచ్చిపోయిన అమ్మాయినే లవ్ చేసి అంత కొత్తదనని చెప్పారు ఇంకా ఈ మందులు ఇవన్నీ కాదు కానీ ఇంకా ఈ సినిమాలో ఇంకేం క్యారెక్టర్లు ఏడుస్ వచ్చాయి మందు తాగే క్యారెక్టర్లు అమ్మలో కాకుండా నా అసిస్టెంట్గా మహేష్ నా ఫ్రెండ్గా భద్రంగారు ఏలేంటి రేపిస్ట్లా మర్డర్లు చేస్తుంటారా లేదండి మంచి వాళ్ళు నా ఫ్రెండ్స్ ఫోన్లో సినిమాలో అనేసి ఇంకో రెండు మంచి క్యారెక్టర్లు ఉన్నాయి ఇంకా ఇంకా శ్రీకాంత్ అయ్యంగారు గారు ఆయన వద్దులే మీకు చెప్పను ఏంటి చెప్పరా చెప్పనండి ఎందుకు చెప్పరు అంటే దీనికి ఏమి ఇలా రియాక్ట్ అవుతున్నారు చెప్ప సినిమా చూడండి సినిమా చూడండి అంటే సినిమాలో శ్రీకాంత్ అయ్యంగారు అనే క్యారెక్టర్ ఇంకా చాలా కొత్తగా ఉంటుంది ఆ మీరు కొత్తగా అన్నారంటే అది ఎంత వింతగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను ఈ కొత్తగా లేదు నాకు ఇది వింతగా ఉంది అసలు ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఎవరో మిమ్మల్ని అందరినీ భరించి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ గురించి రెండు మొక్కలు చెప్పు ప్రొడ్యూసర్ తెలీదా ఎప్పుడు చిన్న సినిమాలు ఈ మధ్య బాగా ఎంకరేజ్ చేస్తూ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న జిఏ టూ పిక్చర్స్లో బన్నీవాస్ గారు అల్లు అరవింద్ గారు ప్రజెంట్స్ బన్నీవాస్ గారు ప్రొడక్షన్లో ఆ పబ్లిసిటీ కోసం వాళ్ళ పేర్లు వాడేసుకుంటున్నావు కదా ఇంత వింతైన కదా వాళ్ళు చేస్తారని నేను అసలు ఒప్పుకొని ఒప్పుకోను ఏ కావాలంటే ట్రైలర్ చూడు మా అందరినీ నచ్చి మేమందరం నేను కౌశిక్ మా అందరిని ఎంకరేజ్ చేయడానికి బల్లు అరవింద్ గారే దిగొచ్చి వచ్చి ప్రొడ్యూస్ చేస్తానని ఒప్పుకున్నారు చేతబడ్లు చేసి ఒప్పించుంటారు మొత్తానికి వాళ్ళని నా వల్ల కాదయ్యా నువ్వు ఇంకా డైరెక్టర్ గురించి లావణ్య త్రిపాఠి గురించి కూడా రెండు ముక్కలు చేసి చెప్పేసి వెళ్ళిపో మా మూవీ చావు కబూర్ చల్లగా మార్చ్ నైన్టీన్త్కి రిలీజ్ అవుతుందండి డెఫినెట్లీ అల్లు అర్జున్ గారు చెప్పినట్టు మీ అందరి గుండెల్ని కుచ్చుకుంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ మా ట్రీజర్కి ట్రైలర్కి ఇంత సపోర్ట్ చేసినందుకు వారు ఇంత వైరల్ చేసినందుకు అలాగే మా డైరెక్టర్ కౌశిక్ మా హీరోయిన్ లావణ్య త్రిపాఠి అండ్ ఆమని గారు మురళీ శర్మ గారు శ్రీకాంత్ అయ్యంగారు ఇలా చాలా గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు సో మేము అందరం కలిసి చాలా కొత్త అనుభూతిని చాలా కొత్తగా మీరు ఫీల్ అయ్యేలాగా మేము మీకు సినిమా ఇవ్వబోతున్నాము సో మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేసి చాలా కొత్తగా ఫీల్ అవ్వండి నువ్వు అన్నిసార్లు కొత్తగా కొత్తగా అనకాయ చాలా వింతగా ఉంది మా కొత్తదనం కొత్తదనం అంట మా ఊరు చచ్చిపోయి హస్బెండ్ చచ్చిపోయిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి లవ్ చేశాడంట అది కొత్తదనం అంట అంట జనాలు జనాలు ఏమనుకుంటారు అసలు మీకు అర్థం కావట్లేదా ఒక్కసారి ఎందుకు ఒకసారి దగ్గర అసలు నీకు సినిమా గురించి ఏం అసలే ముందు వెళ్ళి సినిమా చూడు సినిమా చూసాక అప్పుడు డౌట్లు ఉంటే అడుగు ఇలా సినిమా ప్రమోషన్కి వచ్చినప్పుడు ముందే అడిగి నీకేం తెలియకుండా వాగావనుకో షట్టిప్పినప్పుడు బాడీ చూసావు కదా ఎలా ఉంటుందో ఒక్కటొక్కటే గుద్దు అప్పటి నుంచి ఎవరన్నా వచ్చినప్పుడు సినిమా చూసి అర్థం చేసుకొని మాట్లాడు యాక్షన్ చేయక ఎలా ఏ కృష్ణ ఎవన్న పడతా అండి ఇంటర్వ్యూ తీసుకొచ్చి ఏంటి ఓర్ యాక్షన్ చేస్తున్నాడు మీడియా ఉంది కదా మొత్తం న్యూస్ ఛానల్స్ రికార్డ్ అవుతుంది కదా అని కొట్టకుండా వదిలేసా హీరోని కొడితే బాగోదని చెప్పేసి నెక్స్ట్ టైం నుంచి ఎవరిని పడితే అని తీసురాకు మొగ్గుడు చచ్చిపోయిందంట తీసుకొచ్చాడంట ఇక్కడ యాక్ట్ ఏంటి సినిమాలో యాక్ట్ చేయమని యాక్టింగ్ ఏదో ఫోన్ లేని కొట్టకుండా వదిలేస్తే ఎక్స్ట్రా చేస్తున్నాడు ఎలా